నేను అడుగుతున్నా, ఈరోజు ఇంకొక పక్కన ఒకసారి చూస్తే అసెంబ్లీ సాక్షిగా బూతులు తిట్టారు. ఎవడైతే ఎక్కువ బూతులు తిట్టాడో వాడికి మంత్రి, ఇంకా ఎక్కువ బూతులు తిడితే వాడికి ప్రమోషను, నా మీద దాడి చేపిస్తే వాడికి ఒక మంత్రి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ పైన దాడి చూశారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే నీకెందుకు అంత కడుపు మంట అని అడుగుతున్నా. ఒక నీతి నిజాయితీగా ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా? రాష్ట్రం కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని అలయన్స్ ఉండాలని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తిని నోటికొచ్చినట్టు రాష్ట్రమంతా దోచేసి ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తావా? ఆయన కాలి గోటి వేలు గోటికి కూడా సరితూగవు నువ్వు. ఈరోజు సినిమా చేస్తే డబ్బులు ఇస్తారు ఆయనకు, ఒక సూపర్ స్టార్ ఆయన, నీకేమి ఇస్తారు నువ్వు రాజకీయం లేకపోతే? ఒక న్యాయపరిస మనకు వస్తాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఏమైనా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా తెలిసిన పని చేసే సత్తా ఉందా జగన్మోహన్ రెడ్డికి? నువ్వు ఆయన గురించి మాట్లాడతావు అంటున్నాడు, పెళ్ళాల గురించి మాట్లాడతాడు, అందుకే ఆయన అన్నాడు ఓకే నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తారన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అంటే నోరు బారేసుకోవడం అంటే పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, మా బంధువే, కానీ 30 ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్లో ఉంది, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో చాలామంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు, ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆవిడ గురించి మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు మీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా. ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకో అని అడుగుతున్నా. రాజకీయాన్ని కలుషితం చేసిన దుర్మార్గుడు సైకో.